హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బుల్లితెరపై యాంకర్ సుమ ఏ రేంజ్లో అయితే పాపులారిటీ దక్కించుకుందో అదే రేంజ్లో మేల్ యాంకర్లలో ప్రదీప్ కూడా అదే పాపులారిటీ దక్కించుకున్నారు ముఖ్యంగా ప్రదీప్ తన వాక్చాతుర్యంతో అందరినీ అలరిస్తూ ఉంటారు ఇకపోతే ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ దక్కించుకొని అంతకుమించి పారదర్శకం తీసుకుంటూ మరింత క్రేజ్ సొంతం చేసుకున్నారు బుల్లితెరపై వచ్చే ప్రతి షోలో కూడా యాంకర్గా ప్రదీప్ వ్యవహరించాల్సిందే తన వాక్చాతుర్యంతో కాదు బాడీ లాంగ్వేజ్తో కూడా ప్రేక్షకులను పిల్లలను కూడా అలరించే ప్రదీప్ డిమాండ్ బాగా పెరిగిందనే చెప్పాలి ఆర్జేగా తన కెరీర్ను మొదలుపెట్టిన ప్రదీప్ ఆ తర్వాత చిన్న చిన్న క్యారెక్టర్లు పోషిస్తూ సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నారు ఆ తర్వాత ఒక పక్క అవకాశాలు వచ్చిన ప్రతి చోట చిన్న చిన్న షోలలో యాంకర్గా వ్యవహరిస్తూనే మరోపక్క డి డ్రామా జూనియర్ వంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ మరింత క్రేజ్ దక్కించుకున్నారు ముప్పై రోజుల్లో ప్రేమించడమేలా అనే సినిమాకి ఏకంగా హీరోగా నటించి ఆ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్నారు ఇక ఈ సినిమా తర్వాత మరో సినిమాలో కూడా ఆయన హీరోగా నటించలేదు ఎక్కువగా బుల్లితెరపై యాంకర్గా పలు షోలు చేస్తూ బిజీగా మారిన ప్రదీప్ ఒక్కో షోకి హీరోల రేంజ్లో పారితోషికం తీసుకుంటూ ఉండడం గమనార్హం అప్పుడప్పుడు సినిమా ఫంక్షన్లలో కూడా హోస్ట్గా చేసే ఈయన బుల్లితెరపై ఒక షో చేస్తే ఏకంగా రోజుకు మూడు లక్షలు ఇవ్వాల్సిందే అంటే ఒకరోజు సినిమా షూటింగ్లో ప్రదీప్ పాల్గొన్నారంటే ఖచ్చితంగా ఆ రేంజ్లో పారితోషికం ఇవ్వాల్సిందే ఏది ఏమైనా ప్రదీప్ రేంజ్ భారీగా పెరిగిందనే చెప్పాలి ప్రదీప్ పారితోషికం గురించి ఆయన కామెడీ టైమింగ్ ఆయన యాంకరింగ్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అబ్బా అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ ఆన్లో ఉంచుకోండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను